ప్రతి ఒక్కరూ పాటించవలసిన ఆరోగ్య నియమాలు. ఉదయం 4 గంటల 30 నిమిషాలకి నిద్రలేవాలి. లేచిన వెంటనే గ్లాస్ గోరు వెచ్చని నీరు కూర్చుని నెమ్మదిగా త్రాగాలి. ఉదయం టిఫిన్ 8 గంటల 30 నిమిషాలలోపు తినాలి. ఉదయం టిఫిన్ తో పండ్లరసం త్రాగాలి. టిఫిన్ తిన్నాక తప్పకుండా పని చేయాలి. ఫ్రిడ్జ్లో తీసినవి గంట తర్వాత తినాలి. వండిన ఆహారం వేడిగా 40 నిమిషాలలోపు తినాలి. మధ్యాహ్నంలోగా మంచినీరు 2-3 గ్లాసులు త్రాగాలి. మంచినీళ్లు భోజనానికి 30 నిమిషాలు ముందు త్రాగాలి. భోజనం క్రింద కూర్చుని తినాలి. ఆహారం బాగా నమిలి మృంగాలి. భోజనం తర్వాత వజ్రాసనం 5 నుండి 10 నిమిషాలు వేయాలి. మధ్యాహ్న భోజనం కూరల్లో వాముపొడి వాడాలి. మధ్యాహ్న భోజనం నిండుగా తినాలి. మధ్యాహ్న భోజనం తర్వాత మజ్జిగ త్రాగాలి. మధ్యాహ్న భోజనం తర్వాత 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. రాత్రి భోజనం సూర్యాస్తమయంలోపు చేయాలి. రాత్రిపూట చాలా తక్కువగా తినాలి. రాత్రి భోజనం తర్వాత 1 కిలోమీటర్ నడవాలి. రాత్రి భోజనం తర్వాత గంటకు పాలు త్రాగాలి. రాత్రిపూట లస్సి మజ్జిగ త్రాగకూడదు. రాత్రి పుల్లటి పండ్లు తినకూడదు. రాత్రి 9 నుండి 10 గంటలలోపు పడుకోవాలి. రాత్రిపూట సలాడ్ తినకూడదు. పంచదార మైదా గుండుప్పు తక్కువ వాడాలి. టీ కాఫీ ఎక్కువగా త్రాగకూడదు. కూల్ డ్రింక్స్ త్రాగకూడదు. పాలలో పసుపు వేసి మరిగించి త్రాగితే క్యాన్సర్ రాదు. ఆయుర్వేద వైద్యం ఆరోగ్యంకు మంచిది. చలికాలంలో వెండి పాత్రలోని నీరు త్రాగాలి. వర్షాకాలంలో రాగి పాత్రలో నీరు త్రాగాలి. ఎండాకాలంలో మట్టి పాత్రలో నీరు త్రాగాలి. మానవుడి శ్వాసగతి 12 అంగుళాల వరకు ఉంటుంది. భోజనం చేసేటప్పుడు 20 అంగుళాలవుతుంది. మాట్లాడితే శ్వాసగతి ఎక్కువ అవుతుంది, కాబట్టి ఆయుష్ తగ్గుతుంది. అందుకే ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదంటారు. రాత్రి భోజనం చేసేటప్పుడు తుమ్మితే నెత్తిపై నీళ్లు చల్లడం, దేవతను స్మరింపచేయడం ఆచారం. రాత్రి పెరుగు వాడకూడదు. ఒకవేళ వాడితే నెయ్యి పంచదార కలిపి వాడవచ్చు. ఇలా చేస్తే వాతాన్ని పోగొడుతుంది. రాత్రిళ్ళు మజ్జిగ పులుసు వాడకూడదు. ఆవు మజ్జిగలో సైంధవలవనం కలిపితే వాతాన్ని పోగొడుతుంది. పంచదార కలిపితే పిత్తాన్ని పోగొడుతుందని, సొంటి కలిపితే కఫాన్ని పోగొడుతుంది. ఆవు నెయ్యి కంటికి మంచిది. 4 కూర్చుని తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవకూడదు. ఎప్పుడూ నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి. ఆహారం నెమ్మదిగా పూర్తిగా నమిలి తినాలి. అంటే నోటిలోనే సగం నమలడం వల్ల లాలాజలం పూర్తిగా కలిసి ముద్ద మింగడం సులువు అవుతుంది. పిండి పదార్థాలు పూర్తిగా జీర్ణం అవుతాయి. కడుపులో ఊరే ఆమ్లాలకు లాలాజలం విరుగుడుగా పనిచేస్తుంది. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.